తమరి ఆదేశాలకు నేను బద్ధుడను మీరు మీ అనుజులను విముక్తం చేయవలసిందిగా నన్ను ఆదేశించండి తక్షణమే నేను వారిని విముక్తులను చేస్తాను ఒకవేళ మీరు ఎవరినైనా దండించు हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप नी महाभारत सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो युधिष्ठिरुडु दुर्योधनुडिकि दासुडिला एला माराडो चूसेद्दाम रंडि सम्राट युधिष्ठिर मीरु एकछत्राधिपति कनुक हस्तिनापुरी तमरि आश्रयान्नि कोरिंदि इक नेनु हस्तिनापुरिकि सेनाधिपतिनि अंटे तमरि आदेशालकु नेनु बद्धुडनु मीरु మీ అనుజులను విముక్తం చేయవలసిందిగా నన్ను ఆదేశించండి తక్షణమే నేను వారిని విముక్తులను చేస్తాను ఒకవేళ మీరు ఎవరినైనా దండించమని ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని కూడా వెంటనే అమలు చేస్తాను సమ్రాట్ సమ్రాట్ నేను పరాజితుడనైనాను సమ్రాట్ నేను పరాజితుడనైనాను లేవండి మావయ్య బహు సులభమైన మార్గం మావయ్య ధర్మము సత్యము అందరికీ తెలిసినవే ధర్మాన్ని సత్యాన్ని నేను త్యజించను దీని వల్లనే నాకు సంతోషం లభిస్తుంది సంతోషమా కాదు సమ్రాట్ సంతోషం కాదు మాకు కావాల్సింది సంతోషాన్ని కాదు గర్వాన్ని అన్వేషిస్తున్నాము మేము అయినా సమ్రాట్ ధర్మం వలన గర్వం ఏ విధంగా ప్రాప్తిస్తుంది धर्ममे गर्वानिकि मुख्य कारणं कदा मावय्य एवरैते धर्मान्नि एन्नडु त्यजिंचरो सत्यान्नि एन्नडु त्यजिंचरो वारु गर्विंचेंदुकु इतरुल प्रणामालु अवसरं लेदु सम्राट मीरु एन्नेन्नो कठिन समस्यलनु एदुर्कोन्नप्पटिकी धर्मान्नि एनाडु त्यजिंचलेदु मी योक्क नलुगुरु सोदरुलनु ओडिपोयिनप्पटिकी సత్యాన్ని అనుసరించారు మీకు మీ యొక్క ధర్మం పట్ల అలాగే ధర్మంతో నిండిన మీ హృదయం పట్ల గర్వం ఎలాగూ ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి ధర్మాన్ని మించిన గర్వము ఇంకొకటి లేనే లేదు ఈ చరాచర విశ్వంలో మీరు యథార్థం సెలవిచ్చారు మామయ్య అని అగ్రజ భీమన్నయ్యతో మీరే అన్నారు కదా మీకు సిగ్గుగా ఉందని మమ్మల్ని ఓడినందుకు మీ ఆభిజాత్యాన్ని కోల్పోయారని ఆ విషయంలో సందేహం లేదు నకుల కానీ మనిషి మనసు ఎంతో క్లిష్టమైనది నేను ఎప్పుడూ ధర్మాన్ని త్యజించలేదు కనుక ఈ విషయంలో నా పట్ల నాకు గర్వం ఉంది అయితే మరి ఆ సీనులు కండి సమ్రాట్ ద్యూత క్రీడ ఇంకా పూర్తి కాలేదు సమ్రాట్ మమ్మను గ్రహించాలి ఇప్పుడు మీ సమక్షంలో నన్ను నేను పందెంలో ఒడ్డుకుంటున్నాను ఇదు దాసుడా ముందు నీ మకుటాన్ని తొలగించు దాసులెవరికి ఈ సువర్ణ సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు ఇప్పుడు నేనే ఇంద్రప్రస్థానికి ప్రభువుని ఈ ఆర్యావర్తానికి ఏకఛత్రాధిపతిని నేనే ప్రతిగామి ఈ ఐదుగురు దాసుల భార్యను ఈ సభకు రావాల్సిందిగా వెళ్లి ఆదేశించు అసంభవం ఈవేళ ఈ సభలో పాంచాలికి పరాభవం జరిగితే ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది భీముడు ఎప్పుడో తన గదను విరగొట్టాడు కదా దాసా అర్జున ఇక నీ గాంధీవం అంగరాజు కర్ణుని ఆధీనంలో ఉంది ఇక రక్తం ఎలా ప్రవహిస్తుంది దుర్యోధన జీవితంలో నాకున్నవి రెండే ధర్మాలు ఒకటి కుటుంబాన్ని రక్షించడం రెండవది అగ్రజుని ఆదేశాన్ని పాలించడం ఈ సభలో రక్తం ప్రవహింప చేయడానికి బలమైన ఈ రెండు చేతులు చాలు ఆ
శాంతించు భీమా. దుర్యోధన, ఒకవేళ ఎవరి భర్తైనా దాసుడైతే దానికర్థం వారి భార్యపై అందరికీ అధికారం ఉంటుందని కాదు. ఇది హస్తినాపురం, ఇక్కడ న్యాయమే శాసనం చేస్తుంది. ద్రౌపది నా మిత్రునికి పుత్రిక, నాకు పుత్రి సమానురాలు. తనను నీవు పరాభవించొద్దు దుర్యోధన, అన్యథా నేను ఈ సభలో కూర్చొని ఉండగా ఆమె తన రక్షణ నిమిత్తం అయక్షత్రం నుండి ఎవరో రావాలని నిరీక్షించనవసరం లేదు. మేము సామ్రాజ్యానికి పరాభవం చేయడం లేదు. అవశ్యం మేము ఆ పని చేయము గురు ద్రోణాచార్య. మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. కేవలం యుధిష్ఠిరుడు ఓడిపోయినంత మాత్రాన నీకు వారి కుటుంబంపై అధికారం వస్తుంది అంటే ఇక ఐదుగురు సోదరుల కోసం ఐదు మార్లు ఆడవలసిన అవసరమేముందని. మొదటి మారే మనం ఈ యుధిష్ఠిరుణ్ణి పరాజితుణ్ణి చేసేవాళ్ళం, అవునా? కాబట్టి నీకు అధికారం సామ్రాజ్ఞిపై ఇంకా రాలేదు. దానికోసం నీవు సామ్రాజ్ఞిని ద్యూతంలో గెలుచుకోవాలి. సో చూసారు కదా గైస్, శకుని లాంటి వాడు ఎవడు ఉండడని ఆనాడు శ్రీకృష్ణుడే అన్నాడు. ముసలి కన్నీళ్లు కారుస్తూ యుధిష్ఠిరుని నోటితోనే తను స్వయంగా తనను తాను జూదంలో పెట్టి ఆడేలా చేశాడు. చివరికి శకుని తండ్రి ఇచ్చిన పాచికల వల్ల యుధిష్ఠిరుడు ఓడిపోయి బానిసలా మారాడు. బట్ ఇప్పుడే అసలైన ఆట మొదలైంది. దుర్యోధనుడు శకుని కలిసి ద్రౌపదిని వస్త్రహీనం చేయడానికి ప్లాన్ వేస్తారు. మన నెక్స్ట్ వీడియో నుండి ద్రౌపది రాబోతుంది, సో మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో క్లిప్ గనక మీరు ఫుల్ గా చూడాలనుకుంటే ప్లే హాట్స్టార్ లోకి వెళ్ళి చూడండి. అంతే గైస్, ఈ వీడియో క్లిప్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.